పల్లెలను సర్వతో ముఖాభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గన్ర వెంకటరెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేగుళ్ళపల్లి మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే గన్ర శంకుస్థాపన చేశారు. మండలంలోని కోర్కిసాల పోతుగల్లు పర్లపల్లి గ్రామాల్లో దాదాపు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ముదిరాజ్ సంఘం భవన యొక్క ప్రహరీ గోడ 5 లక్షలతో నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు. అనంతరం 2,40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొట్టమొదట రైతులకు సంబంధించినటువంటి మరి బంగ్లపల్లి అదే విధంగా ఇస్పేటకు సంబంధించినటువంటి పెద్దవాగు మీద చెక్ డ్యామ్ను 5,55,00,000 రూపాయలతోటి శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి అంతర్గత రోడ్లకు సంబంధించి 1 కోటి రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ముదిరాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ మొగులపల్లిలో 10 లక్షల రూపాయలతోటి ఇక్కడ 5 లక్షల రూపాయలతోటి ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి ఈ మండలంలో. మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి యొక్క సహకారంతో రాబో రోజుల్లో ఇంకింత మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈరోజు వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎవరు ధర్నా చేయకుండా ఒక నాయకుడు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా రైతులకు రైతు బంధు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, రైతు బీమాను కల్పించిన ముఖ్యమంత్రి, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు గతంలో ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు తప్పి 40 ఏళ్ళు ఎప్పుడు ఆశించిన స్థాయిలో నీళ్లు రాలే, కానీ ఈరోజు మే నెలలో కూడా నీళ్ళు ఇస్తున్నాం. అంటే గోదావరి ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఇస్తున్నాం. మరి నిన్న రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ వరి కొనకపోతే ఊరేస్తాం, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి ఊరేయాలో వాళ్ళకేయండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బాధ్యత, కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం, రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది, వారి యొక్క కంట్రోల్ ఉంటుంది. అక్కడ పార్లమెంటులో వడ్లు కొనుగోలు చేయాలని ధర్నా చేస్తే కనీసం అక్కడికి రానటువంటి వ్యక్తి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, ఇది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాష మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇవి మాట్లాడవచ్చునా లేదా అని. ఇంత అహంకారపూరితంగా మాట్లాడడం మంచిది కాదు. కేసీఆర్ గారు తప్పకుండా రైతు బాంధవుడు, రైతు సమస్యల గురించి తెలిసినటువంటి వ్యక్తి, రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక కమిట్మెంట్తో ఉండేటువంటి ముఖ్యమంత్రి. మరి మీలాగా రాజకీయ ఉనికి కొరకు మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రైతుల యొక్క జీవితాలలో మార్పు వచ్చిందంటే కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత రైతులకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. గ్రామాలు వదిలిపెట్టిన వాళ్ళు గ్రామాలకు వచ్చి ఉంటున్నారు. గతంలో నిరుపయోగమైన భూములన్నీ కూడా సాగులోకి వచ్చినాయి. గతంలో మరి రైతులకు సంబంధించినటువంటి మరి బోరు బావులలో ఎండిపోయే పరిస్థితి, ఈరోజు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినాయి. ఈరోజు ఎండిపోయిన బావులలో ఊటలు పెరిగినాయి. ఈ రకంగా రైతుల కాన్ఫిడెన్స్ పెరిగింది. రైతులకు పంటలు, ఈరోజు పంట ఎవరు కొనాలి? కేంద్ర ప్రభుత్వం కొనాలి. మద్దతు ధర ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కొనుగోలు చేయాల్సింది ఎస్వే ధర వాళ్ళు కొనాలి. వాళ్ళు కొనమని పేటీ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సినటువంటి వ్యక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పని